हाई फ्रेंड्स रीसेंट रिलीज ऊरीलो विनायकुडु प्रोमो 4 अनेది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఎందుకు అంటే ఈ వినాయక చవితికి ఊరిలో వినాయకుడు అనే ఈవెంట్ అయితే ప్రజెంట్ చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా సుధీర్ రష్మీలు అయితే వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని ఒకరిపై ఒకరు ఉన్న ప్రేమని అయితే బయట పెట్టుకోబోతున్నారు అని చెప్పేసి నిర్వాహకులు అయితే అంటున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సుధీర్ అన్న రష్మీ గారి కోసం సాంగ్ పాడటం లేకపోతే రష్మీ గారు 9 సంవత్సరాల నుంచి తన మనసులో ఉన్న ప్రేమని మొత్తం బయట పెట్టి ఒక సాంగ్ రూపంలో అయితే మనకి ప్రజెంట్ చేయబోతున్నారు అదంతా హైలైట్ గా ఉందనిచెప్పేసి అనుకోవచ్చు అయితే ఇంతకు ముందు ఈవెంట్లలో కూడా మనం ఎన్నో ఈవెంట్లలో చూసాం సుధీర్ రష్మీలు కలుస్తున్నారు అని చెప్పేసి ఎన్నో ఈవెంట్లు వచ్చాయి అండ్ లాస్ట్ లో మనకైతే లేదని చెప్పేసి చూపిస్తున్నారు అయితే ఈ ప్రోమోస్ అన్ని కూడా ట్రెండింగ్లోకి దూసుకెళ్లాలని చెప్పేసి కొన్ని ఎడిటింగ్ ప్రాసెస్లు అయితే జరుగుతున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి కాకపోతే అదంతా ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు ఒకప్పుడు రష్మి గారికి సుధీర్ అంటే కొంచెం లైట్గా ఇష్టం ఉన్నట్టు బిహేవియర్ చేస్తూ లాస్ట్లో లేదని చెప్పేసి అంటున్నారు అండ్ మనం రీసెంట్ ఎపిసోడ్లన్నీ చూసుకుంటూ ఉంటే రష్మి గారు సుధీర్ అని చాలా లైక్ చేస్తున్నారని చెప్పేసి ఆమె కలలో అయితే కనిపిస్తుంది దానికోసమే స్పెషల్గా డిజైన్ చేసి ఈ ఊరిలో వినాయకుడు ప్రోగ్రామ్ని అయితే డిజైన్ చేశారు సో అన్నట్లుగానే మనకైతే ఊరిలో వినాయకుడు ప్రోగ్రామ్లు అయితే వాళ్ళిద్దరు మధ్య ఉన్న ప్రేమ కాదని చెప్పేసి మనకు చూపించబోతున్నారు అండ్ లాస్ట్ లో ఇంద్రజా మేడం అలాగే రోజా మేడం అడిగారు మీరిద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని మీ మాతో పాటు కొన్ని కోట్ల మంది చూస్తున్నారని చెప్పేసి అడగడంతో సుధీర్ అన్న అయితే చాలా టెన్షన్ గా ఎదురు చూశారు మరి బేసిక్ గా రష్మి గారు ఏం చెప్పారు అనేది మాత్రం ఎపిసోడ్ లో చూపించాలని చెప్పేసి సస్పెన్స్ ఉంచారన్నమాట బేసిక్ గా మరి ఇంత ముందు ఈవెంట్ల లాగానే మొత్తం చూపించి లాస్ట్ లో ఏం లేదని చూపిస్తారో లేకపోతే రష్మి గారు సుధీర్ అన్న లవ్ ని యాక్సెప్ట్ చేసి ఆ ఆనంద బాష్పాలు మనకి చూపిస్తారో లేని ఈవెంట్ లో చూడాల్సిందే మరి ఇది ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్.